హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఈజీ రంగోలీ అండ్ కోలం. ఈరోజు వీడియోలో మన డెకరేషన్ ఫోటో అండి. ఈ డెకరేషనే నేను మీకు వేసి చూపిస్తున్నాను. ఈరోజు ఇంకా ఇలా షీట్ పెట్టాను, దానిపైన ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేశాను. ఈరోజు అంటే గణపయ్యకి కొంచెం లైట్ కలర్స్ అయితే ఆయనకి బాగా ఇష్టమని చెప్పి. ఇది మన ఎపిసోడ్ ఈరోజుతో 3వ రోజు అవుతుంది కదా, ఈ ఎపిసోడ్స్ చేసి ఈరోజు కూడా ఒక చిన్న డెకరేషన్ చూపిస్తున్నాను మీకోసం. అలా షీట్ మీద వేసాక ఒక మనం ఫ్లవర్స్ వేసుకునే ఒక బౌల్లోనే వాటర్ పోసి వినాయకుడిని పెట్టాను. అవి ఇంట్లో ఉన్న వినాయకుడిని చిన్న చిన్న డెకరేషన్ బొమ్మలు ఉన్నాయండి. బుల్లివి ఎక్కడో ఇక్కడ ఇత్తడికి అజ్రం ఫేమస్ కదా, అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకున్నాము. ఒక్కొక్క దేవుడిది కొన్ని కొన్ని చిన్న చిన్న విగ్రహాలు, అంటే పెద్దవి తీసుకుంటే మనం దానికి తగ్గట్టు మనం పూజా విధానం అవన్నీ కైకర్యాలు స్వాములకు చెయ్యాలి. అందుకని చెప్పి నేను చిన్నగా సరదాగా ముద్దుగా ఉందని చెప్పి నేను తీసుకున్నాను. ఇంకా గణపయ్యకి యాజ్ యూజువల్గా వైట్ ఫ్లవర్స్ అంటే ఇష్టం కదా అని చెప్పి వైట్ ఫ్లవర్స్ వేశాను. ఈరోజు చెట్లు ఆకులతోనే చిన్న డెకరేషన్ చేశాను. అవి మనకి స్టెప్ బై స్టెప్ ఉంటాయి కదండి, అలా వచ్చేలాగా ఒక చిన్న చాలా చిన్న డెకరేషన్. అసలు ఇది అంత ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏమీ ఉండదు, కానీ చూడ్డానికైతే చాలా నీట్గా సింపుల్గా అయితే ఉన్నది. అందుకని మీకు చూపిద్దామని చెప్పేసి ఇలా సెలెక్ట్ చేశాను. ఒక రో అంతా గ్రీన్ కలర్ వేశాను ఆకులతోనే చిన్నగాను. ఇంకొక లైన్ వచ్చేసి చామంతులు వేశాను, ఇంకొక లైన్ గులాబీలు వేశాను, అలాగే చిన్న చిన్నగా స్టోన్స్ కూడా పెట్టాను. గణపయ్యకి చాలా పేర్లతో పిలుస్తారండి అందరూను, అంటే వాళ్ళకి భక్తి కొద్దీ వాళ్ళకి ముద్దుగా కొన్ని కొన్ని పేర్లు ఉంటాయి కదా, అలాగే గణపయ్యకి చాలా పేర్లు ఉన్నాయి. మొదటగా ఆది దేవుడు అంటారు గణపయ్యని, ఎందుకంటే మనం ఏ పూజ చేసినా ఏ కైకర్యాలు చేసినా గణపయ్యనే తలుచుకోవాలి తప్పనిసరిగా. చదువుకునే పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా ఈ వినాయక నవరాత్రులు అనేది చాలా సంబరంగా చాలా ఆనందంగా జరుపుకుంటారు. ఇంకా హైదరాబాద్లో చెప్పనవసరం లేదు కదా, పెద్ద పెద్ద విగ్రహాలతో ఆడంబరాలు చాలా సంతోషంగా చాలా సంబరంగా ఉంటాయి. చిన్న పెద్ద తేడా తెలియకుండా డ్యాన్సులు వేస్తూ చాలా సరదాగా ఇంటిని అవన్నీ అలంకరించుకుని చాలా బాగా చేసుకుంటారు. నేను మరి గణపయ్యకి ఎన్ని పేర్లు ఉన్నాయో నేను కొన్ని కొన్ని పేర్లు చెప్పాలనుకుంటున్నాను మీకు. మొదటిగా ఆది దేవుడు అంటారు గణపయ్య, బొజ్జ గణపయ్య, లంబోదరుడు, విఘ్నాధిపతి అంటే ఏ విఘ్నాలను కలిగించకుండా మనం ఏ పని చేపట్టినా అది శుభప్రదంగా చివరికి మనం ఎలా అనుకుంటున్నామో అలా అయితే నెరవేరుతుందని చెప్పి, వక్రతుండాయ నమః, ఏకదంతాయ నమః, విఘ్నరాజాయ నమః అని ఇంకా చాలా చాలా పేర్లు ఉన్నాయండి. నాకైతే ఇవి కొన్ని తెలుసు. నేను బొజ్జ గణపయ్య కోసం ఒక చిన్న శ్లోకం పాడతానండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ, నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. నేను ఇక్కడ చిన్న డెకరేషన్లో 2 ఏనుగులు కూడా పెట్టానండి. ఆయన ఇక తొండం మరి ఏనుగుదే కదా, అందుకని చెప్పి దీపారాజన చేశాను, మంచినీళ్ళు పెట్టాను, ఆయనకు బెల్లం ఇష్టమని బెల్లం, ఇంకా పసుపు కుంకుమ అక్షింతలు గంధం పెట్టాను. చిన్నగా వినాయకుడు వెనుక నుంచి దీపాలు కూడా పెట్టాను, హారతి కూడా ఇచ్చాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. మీ కామెంట్స్ని మీరు ఏమనుకుంటున్నారు, ఇంకా ఎలా అయితే డెకరేట్ చేస్తే బాగుంటుందో ఈ శరన్నవరాత్రులు నాకు కామెంట్ చేయండి. ఇలా సింపుల్గా అయితే చేస్తానండి, మీకు ఇంకా చేసుకోవాలన్నా ఇంట్లో ఈజీగా ఉంటుందని చుట్టూ దీపాలు పెట్టాను, ఇంకా ఇలా అయితే చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.